చెన్నై స్పై షిప్ శ్రీలంకకు చేరుకోబోతోంది. యువాన్ వాంగ్ 5 షిప్ శ్రీలంకకు రావడంపై భారత్ అభ్యంతరం తెలిపినా లంక పట్టించుకోలేదు. చైనా నిఘా పడవకు అనుమతి ఇవ్వరాదని సూచించినా లంక అనుమతి ఇచ్చింది. త్వరలో ఈ షిప్ శ్రీలంక పోర్టుకు చేరుకోనుంది. ఇక చైనా స్పై షిప్ యువాన్ వాంగ్ 5 ఒక రీసెర్చ్ సర్వే షిప్ అని ఇంటర్నేషనల్ షిప్పింగ్ అనలిటిక్ సైట్లు పేర్కొన్నాయి. చైనా స్పై షిప్ ఆగస్టు 11నే శ్రీలంకకు రావాల్సి ఉంది. అయితే ఇండియా అనుమతులు ఇవ్వొద్దని సూచించడంతో లంక మొదట్లో అనుమతి నిరాకరించింది. తాజాగా ఈ షిప్ కు శ్రీలంక అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని శ్రీలంక హార్బర్ మాస్టర్ నిర్మల్ పి సిల్వా వెల్లడించారు. భారత్ వద్దన్న చైనా స్పై షిప్ కు లంక అనుమతులు ఇవ్వడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. హిందూ మహాసముద్రం శ్రీలంకపై చైనా తన ప్రభావాన్ని పెంచుకున్నట్లు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే యువాన్ వాంగ్ 5 షిప్ ను శాటిలైట్ల ట్రాకింగ్ కోసం పంపుతున్నారనే అనుమానం వ్యక్తం చేస్తోంది. అలాగే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిల ప్రయోగంలో చైనా ఈ షిప్ ను ఉపయోగించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.